రైతుల కష్టాలను గుర్తించి వారి ధాన్యం కొనుగోలు చేసే శ్రీపాద రైస్ మిల్ ఇండస్ట్రీస్ యజమాని శ్రీధర్ గుప్తపైన ట్రాన్స్ఫోర్క్ అధికారులు వరుస దాడులు చేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేస్తున్న మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం కాగజ్ మద్దూర్ గూడెంగడ్డ నత్నాయిపల్లె గ్రామాల రైతులు. నర్సాపూర్ మండలంలోని ఇతర రైస్ మిల్లర్లు తమ ధాన్యం కొనుగోలు చేయడంలో అలసత్వం వహిస్తే శ్రీపాద రైస్ మిల్ ఇండస్ట్రీస్ యజమాని శ్రీధర్ గుప్తా తమ తడిసిన ముక్కపోయిన మొలకెత్తిన ధాన్యాన్నైనా కొనుగోలు చేస్తూ రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండే ప్రజా బాంధవుడు శ్రీధర్ గుప్తపైన కక్షపూరితంగా దాడులు నిర్వహించడం సరికాదని రైతులు తెలుపుతున్నారు. రైస్ మిల్ యజమాని శ్రీధర్ గుప్తా మాట్లాడుతూ రైతుల కష్టాలను చూసి చలించిపోయి వారి తడిసిన ధాన్యం ముక్కపాయ మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేసి బీర్ ఫ్యాక్టరీ పౌల్ట్రీ ఫామ్లకు ఎగుమతి చేస్తూ రైతులను ఆదుకునే తనను కొంతమంది కుమ్మక్కై తమపై దాడులు చేయిస్తున్నారని ఎల్లవేళలా రైతులకు అందుబాటులో ఉంటానని శ్రీధర్ గుప్తా హామీ ఇచ్చారు. దర్శన ధాన్యం కానీ మ్యాచర్ రాకుండా కానీ రైతులకు అండగా ఉండి ఇలా ఒడ్డు కొంటుండు ఇలా ఆయన మీద కక్ష సాధ్యంతో విజిలెన్స్ కమిటీ కానీ ఏ లాంటి కానీ ఆయన మీద ఇటువంటి కమిటీలు ఇట్లా చేయొద్దు. ఈ ఒడ్డు ముఖ్యమైన ధాన్యం కొంటుంటే ఇలా సేడు కొనకపోతే మా పరిస్థితి తాగమవుతుండే అని లేక కొంటలు ఇవ్వలేరు కాబట్టి ఆయన మీద విజిలెన్స్ కేసులు కానీ ఇలాంటివి కూడా దాడి చేయొద్దు కేసులు చేయొద్దు అని మళ్ళీ మాకు యథావిధిగా రైతుల దగ్గర ఒడ్డు కొనాలని కోరుకుంటున్నాం. శ్రీధర్ గుప్తా 2 సంవత్సరాల నుంచి మా ఒడ్లు కొనడం జరిగింది. మంచితనానికి తీసుకున్నాడు, ముక్కిపైన తీసుకుంటున్నాడు, మొలకలు వచ్చినా తీసుకుంటున్నాడు, అన్నీ భరిస్తున్నాడు. మాకు ఆ దేవుడు మాకు దేవునికి అన్యాయం చేస్తారు కానీ న్యాయం అయితే చేస్తలేరు. 300 క్వింటల బియ్యము ఆయన దొంగతనం చేసిండని అని అంటురు కానీ ఆయన అయితే చేయలేడు. ఆయనకు ఏదో ఆయన కష్టంతో ఆయన వేసుకుంటున్నాడు. మా బియ్యం మా ఒడ్లు కొంటున్నాడు. మాకు దేవుడు జై తెలంగాణ, జై కిసాన్, జై కిసాన్. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత 8 సంవత్సరాల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో మరి సాగు విపరీతంగా పెరిగింది. వరి సాగు మరి ఈ వరి సాగు పెరగడం మూలంగా మరి ఈరోజు రాష్ట్రంలో వరి ధాన్యము మరి పెద్ద మొత్తంలో రావడం జరుగుతుంది. మరి ఎందుకోసం అంటే ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే మరి నేను గత 2 సంవత్సరాల నుంచి కూడా మరి ఇంకా ఈ ధాన్యము ఎంతకంతకు మరి విపరీతంగా పెరగడం మూలంగా మరి ఈరోజు రాష్ట్రంలో కావచ్చు మన కాన్స్టిట్యూన్సీలో కావచ్చు జిల్లాలో కావచ్చు విపరీతమైన ధాన్యం వస్తుంది. ఆ ధాన్యం వచ్చినప్పుడు మరి ఫస్ట్ క్రాఫే మాకు ఇచ్చేవాళ్ళు వర్షాకాలమే గతమేమో ఇప్పుడు మరి వర్షాకాలం ఇస్తున్నారు యాసంగి ఇస్తున్నారు. యాసంగి పంట మరి గత పోయిన సంవత్సరము మరి పెద్ద మొత్తంలో పంట రావడం జరిగింది. మరి బాయిల్ రైస్ మిల్ల వద్దకు వీళ్ళు వెళ్ళి రైతులందరూ వెళ్ళి మరి 10-10 రోజులు అక్కడ పడుకున్న సందర్భాలు ఉన్నాయి. మరి ఈ రైతులందరూ వచ్చి సెడ్ నీకు పరిచయం ఉన్నారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చి మా వడ్లు కాల్ చెప్పమని రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా వచ్చితే నేను అన్నాను వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమంటున్నారు రైస్ మిల్లలు శ్రీధర్ గుప్తా నువ్వు మా దగ్గరికి రావద్దు వాళ్ళ కోసము వీళ్ళ కోసం వచ్చి మాకు చెప్పొద్దని అన్నప్పుడు నాకున్న తెలివితేటలతో నేను ప్రభుత్వాన్ని ఒక డిమాండ్ చేసిన. ఎందుకంటే బాయిల్ రైస్ మిల్లకే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న రా రైస్ మిల్ అందరికీ కూడా ధాన్యం ఇచ్చినట్టయితే రైతులకు సమస్య ఉత్పన్నం కాదన్న రకంగా చెప్పడం జరిగింది. గ్రామ గ్రామానికి వెళ్తూ ప్రతి గ్రామంలో కూడా రైతులను చైతన్యపరుస్తూ ఎందుకంటే ఇంత పెద్ద మొత్తం ధాన్యం అడవాలంటే రా రైస్ మిల్లతో పాటు బాయిల్ రైస్ మిల్లకి ఇచ్చినట్టయితేనే మరి ఈ లక్షలాది టన్నుల ధాన్యం ఈ కోట్లాది టన్నుల ధాన్యం పోతుందని చెప్పినప్పుడు స్పందించారు. దయచేసి నేను ఒకటి చెప్తున్నాను, జిల్లాలలో కావచ్చు కాన్స్టిట్యూన్సీలో కావచ్చు అన్ని రైస్ మిల్ల దగ్గరికి వరి బిడ్డ ఎప్పుడైతే వాళ్ళు వద్దంటారో ఆ ధాన్యం వచ్చి నాకు దించిపోరని చెప్పి చెప్తున్న గర్వంగా కాలర్ రేసుకొని దించిపోమని చెప్తున్న ప్రతి రైతుకు కూడా ఎంత తడిసినా అమ్మకపోయాలైనా మొలకలెత్తినా అలాంటి ధాన్యం కూడా తీసుకొని నేను రైతులకు సేవలు అందిస్తున్నా. నేను ఏ రోజు కూడా ఏ రైతు కడుపు పొట్ట మీద కొట్టలే. మీరు ఎక్కడ ఎవరైనా తెలుసుకోవచ్చు నేను ఎంత పచ్చిగా వచ్చినా అమ్మకపోయాలు వచ్చినా ఈ రోజు వరకు కూడా 1 కిలో ధాన్యం ఎక్కువ అని చెప్పి కూడా నేను ఏ రోజు అడగలే. కానీ కొంతమంది నా మీద కుమ్మక్కై మరి ఈరోజు శ్రీధర్ గుప్తా రేషన్ బియ్యం కొంటున్నాడంటూ నా మీద దాడులు చెప్పిస్తున్నారు. ఇది అవాస్తవం. నేను ఎందుకంటే మరి ఈరోజు ఈ ముక్కపాయ అయిన ధాన్యము నేను ముందే చెప్తున్నా, స్పష్టంగా చెప్తున్నా, ఈ ముక్కపాయ అయిన ధాన్యానికి సంబంధించిన బియ్యము ఎక్కడో బీర్ ఫ్యాక్టరీకో లేకపోతే ఫోల్డరీకో ఎక్కడో అమ్ముకొని నాకున్న తెలివితేడలతో అలమెలిగే వ్యాపారం చేస్తూ రైతుల వద్ద మీ ఏదైతే మరి వాళ్ళకు పంట వండిన బియ్యం ఉంటాయో ఆ బియ్యాన్ని సేకరించి జొన్నలకు చింతపండుకు కందిపప్పుకు ఆ రకంగా అమ్మిపిస్తూ ఆ బియ్యాన్ని సేకరిస్తూ ఏదైతే తక్కువట బియ్యమో ఆ తక్కువట బియ్యానికి కొంత కలపడం జరుగుతుంది. నేను తప్పు చేస్తలేను, నన్ను దొంగగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి నాకు బాధ అనిపించి ఈరోజు ఈ రకమైన మరి రైతులతో మరి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. రైతులను అడగండి మీరు, ఒకవేళ శ్రీధర్ గుప్తా తప్పు చేసిందంటే ఏ శిక్షకైనా సిద్ధం,
బహిరంగ ఊరి శిక్ష కూడా సిద్ధం అని ఈ సందర్భంగా చెప్తున్నాను. ఎందుకంటే నాకు ఎందుకంటే నేను నాకు మోసం చేయడం నాకు అలవాట్లేదు. నేను గత 20 సంవత్సరాల నుంచి కూడా నేను రైతులకు సేవ చేసుకుంటూనే రావడం జరుగుతుంది. ఇక ముందు కూడా సేవ చేస్తూనే ఉంటాను. ఇప్పటికి 6000 బస్తాలు ప్రభుత్వానికి నాయి పట్టి ఇవ్వడం జరిగింది. నేను దరిద్రుని కాలేను. నా ప్రభుత్వమే తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం అనేది. నేను టీఆర్ఎస్ పార్టీలో నేను ఒక వ్యక్తినే. నా బియ్యం మొత్తం నా ప్రభుత్వం తీసుకుంది. నాకు బాధ లేదు. కానీ దొంగగా చిత్రీకరిస్తున్న చూడు అక్కడ బాధగా ఉంది నాకు. ఎందుకంటే డబ్బే ప్రధానం కాదు. రైతుకు సేవ చేసేవాడు మరి కాన్స్టెన్సీ కొక లేకపోతే ఈ రైతులను మరి ఆ రైస్ మిల్ అందరూ కూడా చాలా ఇబ్బందులకు గురి చేస్తారు. కాబట్టి దయచేసి ఈ 154 మిల్లు వద్దన్న ధాన్యం నేను ఎప్పుడు కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాను. రైతు పక్షాన ఉంటానని స్పష్టమైన హామీ ఇస్తూ మీ మరి మెంత ముఖబాయి కానీ కలిసిపోని పలకలెత్తని మరి ఇంతటితో ముగిస్తూ నేను